ఈ గారికి బాడీలో పదిహేడు బుల్లెట్లు దిగినాయి ఎల్లాడిపోయింది బోన్స్ విరిగిపోయినాయి స్కల్ పగిలిపోయింది ఒంటి నిండా రక్తం చుట్టూ మిత్రువుల శవాలు ఒంటి నుంచి బ్లడ్ పోయి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్థితిలో ఉన్న తను దేశం కోసం పోరాడి పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశం యుద్ధం గెలవటంలో కీలక పాత్ర పోషించారు ఆయనే పరమవీర చక్ర గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్ ఆయన గారిని అడిగారు ఇంత ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయారు కదా మీకు నొప్పి పుట్టలేదా ఆయన అన్నారు ఎవరిలో అయితే విల్ పవర్ ఉంటుందో ఫిజికల్ గా అయినా సరే మెంటల్గా అయినా సరే ఎంత అయినా భరించి తట్టుకొని గోల్ రీచ్ అయ్యేంత వరకు పడిపోకుండా నిలబడగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ నెవర్ గివ్ అప్